ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవనామమున మీ అందరికీ శుభము కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా, ఆరోహణ పండుగ మనందరం కూడా జరిగించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన లోకంలో జీవించి సర్వమానవాళి పాపము కొరకు ఆయన సిలువలో బలై సమాధి చేయబడి 3వ దినమున ఆయన లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలోని లేచిన తర్వాత 40 దినములు తమ ప్రియులైన శిష్యులతో ఉండి ఆయన ఆరోహణమైనట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమవునట్లుగా మనము కూడా ఒకరోజు ఆరోహణమై ప్రభు రాజ్యానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కనుక ఆరోహణ పండుగను గురించి దైవజనులు ఆదయం దేవదాసయ్య గారు చెప్పిన కొన్ని మాటలు, ఆనూకును గురించి చెప్పిన విషయాలు 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆనూకు ఆరోహణ బలము కలిగిన వాడు. కనుక ఆనూకు ఏ విధంగా ఆరోహణ బలాన్ని సంపాదించుకున్నాడో, మనము కూడా భూలోకములో అటువంటి బలాన్ని మనం సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆనోకు విశ్వాసమును బట్టి దేవునితో నడిచినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆనోకు అనగా ప్రతిష్ఠింపబడిన వాడు అనే అర్థం. కనుక ఆనోకును తమ తల్లిదండ్రులు దేవునికి ప్రతిష్ఠించారా? తను తానే దేవునికి ప్రతిష్ఠింపబడ్డాడా అనేది మనం చూసినట్లయితే, ఒకవేళ ఆనోకును చిన్నతనంలోనే దేవునికి తల్లిదండ్రులు ప్రతిష్ఠించారేమో, ఒకవేళ తానే దేవుని గురించి తెలుసుకుని ప్రతిష్ఠింపబడ్డాడేమో, కానీ ఆనూకు అనగా అర్థం ఏంటంటే ప్రతిష్ఠింపబడుట అని అర్థముతో కూడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. అనగా ఒకటి, ఆనూకు ప్రతిష్ఠత బలము పొందిన వాడు. వాక్య భాగంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నట్లుగా వాక్యములో మనకు కనబడుతుంది. కనుక మందసమును తెచ్చుటకు లేక మందసాన్ని మోయుటకు యాజకులను లేవీయులను ప్రతిష్ఠించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము కూడా ఆనూకు అనగా ప్రతిష్ఠింపబడుట అనగా ప్రతిష్ఠత బలాన్ని పొందుకున్న ఆనూకులాగా మనము కూడా దేవుని పని చేయటానికి యాజకుల వలె లేవీయుల వలె దేవుని మందసము మోయటానికి మనం ప్రతిష్ఠించుకోవలసిన వారమే ఉన్నాం. ఆ మందసములో ఉన్నవి దేవునికి పరిచర్య చేసినట్లుగా ఆ మందసములో ఉన్న వస్తువులను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆ మందసములో అహరోను చిగిర్చిన కర్ర ఉంది.
పదాజ్ఞలు కలిగిన పలకలున్నాయి, అలాగే మన్నా కలిగిన పాత్ర ఉంది. ఈ మూడు కూడా దేవుని పరిచర్యకును దేవుని మహిమార్థమై మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము కూడా దేవుని యొక్క పరిచర్యకు మనలను మనం ప్రతిష్ఠించుకోవలసిన వారమై ఉన్నాం ఆనోకు వలె. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 1:28 మనం చూస్తే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్న తన యొక్క కుమారుణ్ణి దేవుని మందిరానికి తీసుకుని వచ్చి యాజకుల ముందు ప్రతిష్ఠించుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠిత చేసినట్లుగా వాక్యంలో మనకు కనబడుతుంది. ఇంకా దేవుని బిడ్డలారా, అన్న గుడ్రాలయ్యున్నప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంది, నాకు ఒక మొగబిడ్డను దయచేస్తే ఆ కుమారుణ్ణి నీకు ప్రతిష్ఠిస్తాను అనే వాక్యంలో అన్న చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. దేవునికి తన కుమారుణ్ణి అన్న ఏ విధంగా అయితే సమర్పించిందో మనము కూడా దేవునికి సమర్పణ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అలాగే వాక్య భాగంలో యోహాను సువార్తలో మనం చూసినట్లయితే తండ్రి తన కుమారుణ్ణి ప్రతిష్ఠిత చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అహరోను ఆరోహణ బలాన్ని పొందుకోవాలి అంటే మనలను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఆనోకు ఆత్మబలము కలిగిన వాడు. ఆనోకు ఎలాగైతే ఆత్మబలమును సంపాదించుకున్నాడో మనము కూడా ఆత్మబలాన్ని సంపాదించుకోవాలి. కనుక 365 ఆనోకు దేవునితో నడిచాడంటే చిన్న విషయం కాదు. ఆత్మబలము లేకపోతే ఆనోకు దేవునితో నడవలేడు. రెండోది శరీర బలము కలిగిన వాడు కూడా. కనుక శరీర బలము కలిగిన వాడు, ఆత్మబలము కలిగిన వాడు, దేవునితో ఒక మానవుడు నడవటం అనేది చిన్న విషయమా? తన జీవిత కాలం అంతా కూడా దేవునితో నడవటం అనేది చిన్న విషయం కాదు. కనుక ఆనోకు ఆత్మబలము కలిగిన వాడు, శరీర బలము కలిగిన వాడు. దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ ఆనోకు పిక్క బలము కలిగిన వాడు అన్నారు. పిక్క బలము అంటే కాలు బలము కలిగిన వాడు. కాలులో బలము లేకపోతే దేవునితో నడవలేడు. కనుక కాళ్ళు బలహీనమైతే దేవునితో నడవలేం. అలాగే మరి ఆనోకు కూడా ఆత్మీయ బలము పొందినవాడు, ఆత్మబలము పొందినవాడు, రెండోది శరీర బలమును కూడా పొందినవాడు. కనుక అటువంటి బలాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఎఫేసీయులకు రాసిన పత్రిక 5:1 కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. ఆనోకు ఎలాగైతే దేవుని పోలి నడుచుకున్నాడో, దేవుడు ఎలా నడిచాడో ఆనోకు కూడా అలాగే నడిచాడు. దేవుని అడుగులు అడిగేసుకుని నడిచాడు ఆనోకు, దేవుని పోలి నడిచినట్లుగా. కనుక ఎఫేసీయులకు ఎఫేసీ సంఘానికి కూడా పౌలు గారు చెప్తున్నారు, మీరు దేవుని పోలి నడుచుకోండి. ఈ లోకములో ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాగైతే నడిచారో మీరు కూడా దేవుని పోలి నడుచుకోండి అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఎఫేసీయులకు రాసిన పత్రిక 4:3 పిలుపుకు తగినట్లుగా నడుచుకోనండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి గమనించండి, ఖైదీనైన నేను మిమ్మలను బ్రతుమాలుకొనుచున్నాను. పౌలు గారు సంఘానికి చెప్తూ, ఏపీసీ సంఘానికి మాటలు చెప్తూ మిమ్మల్ని బ్రతుమాలుకొనుచున్నాను. కనుక ఏ దేవుడైతే మిమ్మల్ని పిలిచాడో
ఆ పిలుపుకు తగినట్లుగా కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే దీనుడై ఉన్నాడో, వినయ మనసు కలిగిన వాడై ఉన్నాడో, సాత్వికుడై ఉన్నాడో, మీరు కూడా అలాగే నడుచుకోవాలి అని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఆనోకు ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకున్నాడో కనుక మనం కూడా అలా నడుచుకోవలసిన వారమై ఉన్నాము. మూడోదిగా మనం చూసినట్లయితే విశ్వాస బలము. ఆనోకు ఆరోహణం అవ్వడానికి కారణం ఏమిటి అంటే మూడో విషయము విశ్వాస బలము. ఆనోకు ఆరోహణ బలము పొందడానికి మూడో కారణం ఏంటంటే విశ్వాస బలాన్ని పొందుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్న భాగంలో 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యం. కనుక ఆనోకు ప్రభువాన్ని నమ్మాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాడు. అందుకే మనము కూడా విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ నడవలసిన వారమే ఉన్నాం. దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోవలసిన వారమే ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక విశ్వాసం అనే బలాన్ని మనం పొందుకుంటేనే కానీ ప్రభు వలె ఆరోహణము పొందలేం. ఆరోహణము పొందాలి అంటే విశ్వాస బలము మనకు అవసరమై ఉన్నది. కనుక దేవునికి మరి ఇష్టలంగా ఉండాలి, దేవునికి ఇష్టలంగా జీవించాలి. ఆనోకు దేవునికి ఇష్టడయ్యాడు కనుకనే విశ్వాసముతో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒకరోజు పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలె నీటి మీద నడవాలనే ఆశ పుట్టింది. ప్రభువారిని చూసి పేతురు అన్నాడు, ప్రభువా నన్ను కూడా నీటి మీద నడిపించమన్నప్పుడు యేసయ్య నడవమన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ నీటి మీద నడుస్తున్న పేతురు సడన్గా పక్క నుండి ఓరున గాలి వస్తున్నప్పుడు గాలిని చూసి పేతురు భయపడ్డాడు. భయపడి మునిగిపోతున్నప్పుడు యేసయ్య పేతురుని ఏమన్నాడంటే, అల్పవిశ్వాసి అవిశ్వాసి సాతానా అని కూడా అన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆరోహణ బలాన్ని మనం పొందుకోవాలంటే విశ్వాస బలము అనేది మనకు అవసరమైనది. విశ్వాసములో బలము లేకపోతే దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించలేము. మనము ఆరోహణము పొందలేము కనుక ఆరోహణని మనం పొందాలి అంటే విశ్వాస బలము అనేది అవసరమైనది. దేవుని వైపు చూస్తూ విశ్వాస బలముతో నీటి మీద నడిచిన పేతురు ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడో ఆ విశ్వాసం బలహీనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ లోకములు ఎన్ని తెగుళ్ళు వచ్చినా విశ్వాసం అనే బలము చేత ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాం. నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే వాక్య భాగములో మరి ఆనోకు ధ్యాన బలము కలిగిన వాడు లేక సన్నిధి బలము కలిగిన వాడు. కనుక మనకి లోకంలో జీవించిన మనము సన్నిధి బలము లేక ధ్యాన బలము, దేవుణ్ణి ధ్యానించే బలాన్ని మనము పొందుకోవలసిన వారమే ఉన్నాం. ఆనోకు ధ్యాన బలము కలిగిన వాడు అంటే దేవుని గురించి ఆలోచన కలిగిన వాడు, దైవ సన్నిధి చేసేవాడు. అందుకే ప్రభుతో పాటు ఆరోహణమై పరలోకి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. కనుక వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు మరి ధ్యాన బలం కలిగినట్లుగా కీర్తన 27వ కీర్తన 4వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. ఒక వరం అడిగితిని దాన్ని నేను ఎదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోర్చున్నాను. దావీదు అంటాడు ధ్యాన బలము పొందుట కొరకు జీవితకాలం అంతా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాడంట. కనుక ధ్యాన బలాన్ని సంపాదించుకున్నాడు దావీదు, అందుకే రాజయ్యాడు. దేవుని బిడ్డలారా,
హానోకు కూడా ధ్యాన బలము కలిగిన వాడు, దైవాలోచన కలిగిన వాడు. దేవుడు పరలోకం నుండి భూమి మీదకి ఎప్పుడు వస్తాడా, ఆయనతో నడవాలి అనే ఆలోచన తలంపు కలిగిన వాడు. అందుకే దేవుడు హానోకుకి ధ్యాన బలము లేక సన్నిధి బలాన్ని ప్రసాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆదికాండం 24:63 ఇస్సాకు పొలములో ధ్యానం చేసేవాడు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచుచున్నప్పుడు ఒంటెలు వచ్చి. గమనించండి దేవుని బిడ్డలారా, పొలములో ఇస్సాకు ధ్యానం చేసేవాడు కనుక అందుకే ఇస్సాకును దేవుడు దీవించాడు. అలాగే మనము కూడా ధ్యాన బలము కలవాలి, బలము కలిగిన వారై ఉండాలి. దైవజనులు దేవదాసయ్య గారు ధ్యాన బలము సన్నిధి బలము కలిగిన వారు. అందుకే బైబిల్ మిషన్ అయిన మనకు ఆ సన్నిధి ఎలాగూ చేయాలో, ఆ సన్నిధిలో ఎలాగూ బలాన్ని సంపాదించుకోవాలో అనే విషయాలు దైవజనులు ఎన్నో రాశారు. సన్నిధి సంపదాలి కనుక ఇలాగూ కొన్ని పుస్తకాలు సన్నిధి చేసే విధానము, ఏడుమిట్లు, ప్రార్థన, ఇలాగ కొన్ని పద్ధతులను మనకు నేర్పించారు. ఎందుకొరకు అంటే మనము సన్నిధి బలాన్ని ధ్యాన బలాన్ని సంపాదించుకోవాలి అని. హానోకు ఆరోహణం అవడానికి 4వ కారణం ఏమిటి అంటే ధ్యాన బలము కలిగిన వాడు. 5వదిగా మనం చూసినట్లయితే హానోకు సహవాస బలము కలిగిన వాడు. కానీ ఎవరితో ఎక్కువ సహవాసం చేశాడు అంటే దేవునితో సహవాసం చేశాడు. 365 దేవునితోనే సహవాసం చేశాడు. తనకు భార్య ఉంది, పిల్లలున్నారు కనుక వారికంటే ఎక్కువ దేవునికి సమయాన్ని ఎక్కువ ఇచ్చేవాడు. లోకముతో గడపకుండా దేవునితో గడుపుటకు సహవాసం చేయటానికి హానోకు ఇష్టపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యము 2:42 మరి పేతురు బోధ విని 3,000 రక్షణ పొందారు. ఈ 3,000 కూడా రక్షణ పొందిన వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉన్నానంట. కనుక దేవునితో సహవాసం చేయటానికి ఈ రక్షింపబడిన విశ్వాసులందరూ కూడా కనుక రొట్టె విరుచుట ఎందునో మరి బాధ ఎందునో సహవాసం ఎందునో ఎడతెగగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనకు కూడా దేవునితో సహవాసం చేసే సమయాన్ని దేవుడిచ్చాడు లాక్డౌన్ వల్ల. కనుక మీరు ఇంట్లో వ్యర్థంగా మరి సమయాన్ని గడపకుండా ఈ సమయం అంతా కూడా దేవునికి ఇవ్వండి, దేవునితో సహవాసం చేయండి. కనుక మనుషులతో సహవాసం చేసే అవకాశం పడినట్లు దినాల్లో లేదు. కానీ ఇప్పుడు మనం దేవునితో సహవాసం చేసే అవకాశం వచ్చింది కనుక హానోకు వలె మనము కూడా దేవునితో సహవాసం చేయవలసిన వారమై ఉన్నాం. హానోకులో ఉన్న మరి 6వ లక్షణం ఏమిటి అంటే ప్రవచనాబలము కలిగిన వాడు, ప్రవచనాబలం పొందుకున్నాడు. అలాగే వాక్య బలము పొందినవాడు. మనము కూడా ప్రవచన బలాన్ని సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. యోధా పత్రిక మరి 1 యోధా పత్రికలో మనకు కనబడుతుంది. అందులో ఉన్న 14:15 మనం చూసినట్లయితే వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాము. హానోకు ప్రవచన బలము ప్రవచించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యోధా పత్రిక 14:15 మనము చదువుకుందాం. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ వారి భక్తిహీనుల క్రియలన్నిటిని భక్తిహీనులైన పాపులు
తమకు విరోధముగా చెప్పిన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో ఆ ప్రభు తమ వేవేల పరిశుద్ధులతో పరివారముతో వచ్చెను ప్రభు యొక్క రెండో రాకడను గురించి ఆనోకు ప్రవచిస్తూ ఉన్నాడు. ఆనోకు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని అనుసరించినవాడు. అందుకే ఈ వాక్యములో ఆనోకుతో పాటు అబ్రహామును గురించి కూడా చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము యొక్క విశ్వాసమును అనుసరించినవాడు, అలాగే ఆనోకు ఒక ప్రవక్త, ప్రవచించేవాడు, వాక్య అనుభవం కలిగిన వాడు. కనుక ఆనోకు ఆయన ప్రవచన బలాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము కూడా ఆనోకు వలె ప్రవచన బలాన్ని సంపాదించుకోవాలి. మనము కూడా ప్రవచించవలసిన వారమయ్యున్నాం. దైవజనులు దేవదాసయ్య గారు ఎవరు కనబడినా మరణాత అనే మాటను చెప్పమన్నారు. మరణాత అనే మాట కొంతమందికి పేరణగా ఉండొచ్చు. మరణాత అనే మాట కనుక ఈరోజు బైబిల్ మిషన్ వచ్చిన తర్వాత వచ్చిన మాట కాదు. ఆది సంఘం అపోస్తులే ఒకరికొకరు కనబడినప్పుడు వారు సలాము చేసే సూచనగా మరణాత చెప్పుకునేవారు. మరణాత అనగా అర్థం ఏంటో అనేది వాక్యంలో మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 మరణాత అనే మాటకు కనుక ఆ అర్థాన్ని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరణాత అనగా అర్థం ఏంటి అంటే ప్రభు వచ్చుచున్నాడు అనేది అర్థం. ఆదిమ భాషలో మరణాత అనగా అర్థం ఏంటంటే ప్రభు వచ్చుచున్నాడు, ఆయన ఇంకా రాలేదు, వచ్చుచున్నాడు అనే మాట ప్రవచనం. ఎవరైతే మరణాత అనే మాట చెప్తారో వారు ప్రవక్తలు అవుతారు. కనుక మనము కూడా ఆనూకు వలె ప్రవచించే వారం అవుతాం, ప్రవక్తలం అవుతాం. అందుకే మరణాత అనే మాట అందరూ చెప్పవలసిన మాట. ఎవరు కనబడినా మరణాతను చెప్పాలి. కనుక మనము మన ఇంట్లో భార్య కనబడితే మరణాత చెప్పాలి. భార్య భర్తకు, భార్య భర్తకు, భర్త భార్యకు, తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు. కనుక ఎవరు బయటికి వెళ్ళి మనం ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో ఎవరు కనబడ్డా వారికి మనం చెప్పవలసిన మాట ఏంటంటే మరణాత. మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు అని అర్థం. మరణాత అనే మాట ఎవరు చెప్తారు? ఇది ప్రవచనం, ప్రవక్తలు చెప్తారు. ఈ మాట చెప్పేవారందరూ కూడా ప్రవక్తలు అవుతారు. లేక దాని మరొక అర్థం ఏంటంటే ప్రభు వచ్చి ఉన్నాడు, ఇది బాధ, ప్రభు వచ్చాడు. ఎక్కడైతే నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు చెప్పారు కనుక. కనుక మరణాత అని చెప్పేవారు గొప్ప బోధకులు అవుతారు. మరొక మాట ఏమనుందంటే మరణాత అనే మాటకు అర్థము ప్రభువారము. అంటే ఇది విజ్ఞాపన, ప్రార్థన. మరణాత అని చెప్పేవారు ప్రార్థన పనులు అవుతారు. కనుక మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడని అర్థం. కనుక ఆనోకులాగా మనం కూడా ప్రవచించేవారం అవుతామని వాక్యం ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను. దైవజనులు దేవదాసయ్య గారు కొన్ని మాటలు చెప్తూ రెండవ రాకడ గురించి, విశ్వాసులైన వారు రెండవ రాకడ ధ్వని చెయ్యాలన్నారు. రెండవ రాకడ గురించి అనేక మందికి చెప్పాలి. ఆనోకు ఎప్పటి వారు, కనుక మనము ఎప్పటి వారము? ఆనోకు ఆ యొక్క ఆదిమలోనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడ గురించి ఆయన బోధించాడు. రెండో రాకడ గురించి ఆనోకు చెప్పాడు. కనుక ఆనోకు రెండో రాకడ గురించి బోధించి ప్రవచన బలాన్ని పొందుకున్నాడు. నేటి కాలంలో మనం కూడా రెండో రాకడ ధ్వని చేయాలి అన్నారు అయ్యగారు. రెండోది రాకడ గని అన్నారు. ఎవరైతే రెండో రాకడ గురించి బోధిస్తారో రెండవ రాకడలో గొప్ప ఆశీర్వాదం, పరలోకాన్ని సంపాదించుకుంటారు. మూడోది రాకడ పని అన్నారు. రెండవ రాకడ పని మనం చేయవలసిన వారమైనా. ఒకటి రాకడ ధ్వని, రెండు రాకడ గని, మూడు రాకడ పని అన్నారు.
ఇలాగూ ప్రవచన బలాన్ని మనం సంపాదించుకోవాల్సిన వారమే ఉన్నాం. చివరగా ఏడవదిగా మనం చూసినట్లయితే ఆనోకు ఆరోహణ బలము పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆరోహణుడయ్యాడు, దేవుడు ఎలాగైతే ఆరోహణుడయ్యాడో ఆనో కూడా ఆరోహణుడై పరలోకం వెళ్ళినట్లుగా మనం వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. ఆది కాండము 5:24 మనం చూసినట్లయితే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను ఆయన ఆనోకు ఆరోహణ బలము పొంది దేవునితో పాటు ఎగిరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద నుండి పరలోకం ఎగిరి వెళ్ళాలంటే చిన్న విషయమా? కనుక అటువంటి బలాన్ని మనం సంపాదించుకోవాలంటే ఆనోకులాగా ఈ లోకంలో మనము మరి ఉండవలసి జీవించవలసిన వారమే ఉన్నాం. అలాగే రాజులు రెండవ గ్రంథం 2:11 ఏలియా ఆరోహణముల గురించి మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యం 1:9 యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణ గురించి మనం చదువుతున్నాం. ఇంకా మనము కూడా ఆరోహణము పొందాలి అంటే ఒకటి ప్రతిష్టత బలాన్ని పొందాలి. కనుక ఎవరైతే దేవుని దృష్టిలో వారు ప్రతిష్ఠితులు అనేది గ్రహించాలి. కనుక ఆనోకు తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. ఈరోజు ప్రతి వారు కూడా దేవునికి ప్రతిష్ఠించుకోవలసిన వారై ఉన్నారు. ఒకటి ప్రతిష్ఠత బలం, 2 ఆత్మబలం, 3 మరి విశ్వాస బలం, 4 ధ్యాన బలం సంపాదించుకున్నాడు ఆనోకు, 5 ఆనోకు దేవునితో సహవాస బలం. దేవునితో సహవాసం చేయటం చిన్న విషయం కాదు. ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుడు సహవాసం చేస్తాడు మనతో, అలాగే మనము కూడా పరిశుద్ధమై ఉంటేనే కానీ దేవునితో సహవాసం చేయలేము. ఆనోకు దేవునితో సహవాసం చేసే బలాన్ని సంపాదించుకున్నాడు. 6 మనం చూస్తే ఆనోకు ప్రవచన బలం కలిగిన వాడు. ధైర్యంగా 2వ రాకడ గురించి ఆ దినాల్లోనే బోధించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆయన లోకానికి దిగి వస్తాడో తన పని వారితో ఆయన ఆనాడే బోధించాడు. 7 మనం చూసినట్లయితే ఆనోకు ఆరోహణ బలాన్ని సంపాదించుకున్నాడు. భూమి మీద నుండి దేవునితో ఎగిరి వెళ్ళే బలాన్ని సంపాదించుకున్నాడు. కనుక అట్టి బలము ప్రభు దగ్గర మనం కూడా సంపాదించుకుని ఆరోహణ బలాన్ని సంపాదించుకుని 2వ రాకడకు సిద్ధపడే భాగ్యం ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీకు వందనాలనైనా. ప్రభా, బైబిల్ మిషన్లో ఆరోహణ పండుగను మేము చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా, మీతో పాటు ఆరోహణమై వచ్చిన ఆనూకుని గురించి కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేసుకున్నాం. ఆనూకు ఎలాగైతే మీ కొరకు ప్రతిష్ఠించుకున్నాడో మేము కూడా ప్రభా నైనా ప్రతిష్ఠించుకున్నట్లుగా మమ్మల్ని బలపరచండి. నైనా పిలుపునకు లోబడినట్లుగా మాకు సహాయం చేయండి. ఆనూకు ఎలాగైతే ఆత్మబలము పొందినవాడో మేము కూడా ఆత్మబలాన్ని శరీర బలాన్ని కూడా పొందుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. అయినా ఆనూకు ఎలాగైతే నైనా మా ప్రభువా విశ్వాస బలాన్ని పొందుకున్నాడో ధ్యాన బలాన్ని పొందుకున్నాడో మా ప్రభువా మేము కూడా అటువంటి బలాన్ని పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఎలాగైతే ఆనూకు నైనా ప్రవచన బలాన్ని పొందుకున్నాడో ఆరోహణ బలాన్ని పొందుకున్నాడో మేము కూడా బలాన్ని పొందుకున్నైనా భయంకరమైన దినాల్లోనే ఉన్నాం గనక అయినా ప్రపంచమంతా కూడా నైనా ఆందోళన చెందుతుంది. కరోనా వైరస్ విజృంభించినైనా ప్రభా ప్రతి వారునైనా ఏం జరగబోతుందో ఇప్పుడు ఏం జరుగుతుందో నైనా తెలియని ఆందోళన చెందుతూ ఉన్నాను. ఏసయ్యా, ఇవి మీరు రాకడ దినాలేమో. వస్తానన్న దేవుడు మీరు రాకమానరు వస్తారు.
వచ్చినప్పుడు మేమందరం కూడా సిద్ధపడిన ఆయన ఆనోకు వలె సిద్ధపడి మీతో పాటు ఆరోహణం పొందుటకు సహాయము చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరినీ దీవించి ఆరోహణ బలాన్ని ప్రభు మన అందరికి దయచేయును గాక. ఆమేన్. అందరికి మరణాత మరణాత మరణాత.